రాండి మీరు కూడా బట్టలు ఇచ్చారమ్మా అందుకోసమే నడుస్తున్నాం. ఈరోజు ఇటువంటి కుల అసమానతలు అనేటివి ఉండకూడదు, అందరూ సమానమే. ఈరోజు మేము మొత్తం 9 మంది నడుస్తున్నాం. 9 మందిలో మన అక్కయ్య రమక్క కూడా ఇందులో నడుస్తా ఉన్నారు. కాబట్టి ఈరోజు అందరూ సమానంగా ఉండాలనే మాట మీరు పెళ్లైన తర్వాత అదే రకంగా చనిపోయే అంత వరకు ఈ మాటను గుర్తుంచుకోవాలి. అందుకోసమే మేము నడుస్తున్నామనే దాని గురించి మీరు తెలియజేస్తూ మేము చాలా దూరం వెళ్ళాలి, దాదాపు 34 కిలోమీటర్లు నడవాలి ఇవ్వాలి. కాబట్టి ముందుకు సాగుతాం.